ఒకప్పుడు కర్నూలు జిల్లా రాజకీయాలను శాసించిన నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి, రాయలసీమ పరిరక్షణ సమితి పేరిట తెగ హడావిడి చేసిన ఆయన ఎన్నికల ముందు తిరిగి టీడీపీ పంచకు చేరి తన కుమార్తె బైరెడ్డి శబరిని నంద్యాల ఎంపీగా గెలిపించుకున్నారు. దాంతో ఉమ్మడి జిల్లాలో తిరిగి బైరెడ్డి పెత్తనం మొదలైంది. ముఖ్యంగా సొంత నియోజకవర్గం నంది కొట్కూరులో ఆయన పెత్తనాన్ని ఆ రిజర్వ్డ్ సెగ్మెంట్ టీడీపీ ఎమ్మెల్యే గీతా జయసూర్య జీర్ణించుకోలేకపోతున్నారంట. ఇంతకాలం అక్కడ ఎవరు గెలిచినా వారి డమ్మీలను చేసి రెడ్డి నేతలే పెత్తనం చేస్తూ వచ్చారు. ఇప్పుడు బైరెడ్డి మొదలు పెట్టారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్నూలు జిల్లా నంది కొట్కూరు నియోజకవర్గం, ఆ సెగ్మెంట్ పేరు చెప్తేనే ఫ్యాక్షనిజం గుర్తుకొస్తుంది. ఒకప్పుడు ఫ్యాక్షన్ హత్యలు, దాడులు నిత్యకృత్యంగా ఉండేవి. దశాబ్దాలుగా అక్కడ బైరెడ్డి ఫ్యామిలీ హవా కొనసాగింది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నంది కొట్కూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచారు. అంతకుముందు ఆయన తండ్రి శేషసాయనారెడ్డి 3 టైమ్స్ ఎమ్మెల్యేగా పనిచేశారు. రెడ్డి నేతల ప్రాబల్యం ఎక్కువగా ఉండి వారి ఆధిపత్యం కొనసాగుతున్న ఆ నియోజకవర్గం 2009లో ఎస్సీలకు రిజర్వ్ అయింది. ఆ సెగ్మెంట్ రిజర్వ్డ్ అయినప్పటి నుంచి అక్కడ మొన్నటి ఎన్నికల వరకు టీడీపీ గెలిచిందే లేదు. ఎస్సీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచినా రెడ్డి నేతల పెత్తనమే నడుస్తూ వచ్చింది. ఈసారి అక్కడ టీడీపీ నుంచి గీత జయసూర్య విజయం సాధించారు. జిల్లాలో రాజకీయాలను శాసించిన వారిలో బైరెడ్డి కుటుంబం ఒకటి. మాజీ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డికి జిల్లాలోనే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపుంది. 1994-99 ఎన్నికల్లో నంది కొట్కూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన హయాంలో గ్రామాల్లో పట్టణాలను తలదన్నేలా సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. దాంతో ఆయనకు ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉందంటారు. నంది కొట్కూరు ఎస్సీ రిజర్వ్డ్ అవడంతో పాణ్యం షిఫ్ట్ అయిన ఆయన ఓడిపోయారు. తర్వాత 2012లో తెలంగాణ ఉద్యమం ఎఫెక్టుతో టీడీపీని వీడి ప్రత్యేక రాయలసీమ గళమందుకున్నారు. ఆ సమయంలోనే రాయలసీమ పరిరక్షణ సమితిని స్థాపించారు. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించి ప్రత్యేక రాయలసీమ కోసం ఒక చిన్న సైజు ఉద్యమం చేశారు. ఇక ప్రస్తుతం ఆయన టీడీపీలోకి రావడం, ఆయన కుమార్తె శబరి ఎంపీగా గెలవడంతో జిల్లా టీడీపీ ఈక్వేషన్లు మారిపోయాయి. ఇప్పటి వరకు నంద్యాల పార్లమెంటు సెగ్మెంట్ టీడీపీ బాధ్యతలు చూసిన మాండ్ర శివానందరెడ్డిని కాదని టీడీపీ ఈసారి శబరికి టికెట్ ఇచ్చింది. ప్రస్తుతం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత భర్త గౌరు వెంకట్రెడ్డి నంది కొట్కూరు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీలో చేరికతో నంది కొట్కూరు ఇన్ఛార్జ్ ఎవరా అన్నది పార్టీ వర్గాలకు కూడా ప్రశ్నార్థకంగా తయారైంది. అటు గెలిచిన ఎమ్మెల్యే గీత జయసూర్య, చరితారెడ్డి భర్త గౌరు వెంకట్రెడ్డి బైరెడ్డిలో ఎవరి వెంట నడవాలో అర్థం కాక క్యాడర్ తలలు పట్టుకుంటోంది. నంది కొట్కూరులో సీనియర్ నేతగా తన పెత్తనం మొదలుపెట్టేశారు బైరెడ్డి. ఆయన స్వగృహంలో వైసీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డితో పాటు 16 మంది కౌన్సిలర్లు, 2 కోఆప్షన్ మెంబర్లు టీడీపీకి జై కొట్టారు. దీంతో నంది కొట్కూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో తేనెతుట్ట కదిలినట్టయింది. అల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గీత జయసూర్య ఆయన తీరుపై మండిపడ్డారు. బైరెడ్డి వైసీపీలో అవినీతికి పాల్పడిన నేతలను ఏ హోదాలో పార్టీలో చేర్చుకుంటున్నారని ఫైర్ అయ్యారు. అవినీతికి పాల్పడిన వారి బండారం బయటపెట్టే వరకు వదిలే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు. నంది కొట్కూరు వైసీపీ ఇన్ఛార్జ్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ప్రధాన అనుచరుడు మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డితో పాటు కౌన్సిలర్లను టీడీపీలో చేర్చుకోవడంపై టీడీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. జగన్కు సన్నిహితుడిగా మెలిగిన శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయి. నంది కొట్కూరు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించిన సిద్ధార్థ
టీడీపీ శ్రేణులను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. అలాంటి వ్యక్తి అనుచరుల్ని టీడీపీలో చేర్చుకోవడం పార్టీ వర్గాలకు మింగుడు పడ్డం లేదట. గతంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పెత్తనం అయిపోయిందనుకుంటే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి పెత్తనం చేయాలని చూస్తున్నారని, పేరుకే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమని, తమకు ఎలాంటి అధికారాలు లేకుండా చేస్తున్నారని ఎమ్మెల్యే జయసూర్య ఫైర్ అవుతున్నారు. మొత్తానికి బైరెడ్డి ఎంట్రీతో నంది కొట్కూరు టీడీపీలో అప్పుడే మూడు ముక్కలాట మొదలైంది. మరి పార్టీ అధిష్టానం ఈ నియోజకవర్గంలో మూడు వర్గాలుగా చీలిపోయిన పార్టీని ఎలా గాడిలో పెడుతుందో చూడాలి.